టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అంతకు మించి పనిచేస ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్యకు కృతజ్ఞతలు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి నారాయణకు సముచిత స్థానం లభించిందని వైకాపా శ్రేణులు అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పొన్నూరు పరిసర ప్రాంతాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు చెప్పారు. పొన్నూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసరి మాట్లాడారు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తనకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. బీసీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో పాటు ముఖ్యమంత్రి బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తూ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. నాపై నమ్మకంతో నాకు ఈ పదవిని కల్పించిన వారి నమ్మకాలు ఒమ్ము కాకుండా నా యొక్క పదవి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తానని దాసరి హామీ ఇచ్చారు. ఓవైపు డైరెక్టర్గా రాష్ట్ర వ్యాప్తంగా నా యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, నా యొక్క సేవా కార్యక్రమాలను కూడా మరింత విస్తృతంగా చేస్తానని దాసరి అన్నారు. అనంతరం పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిగర్వి నిస్వార్థపరుడైన దాసరి నారాయణరావుకు రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా సముచిత స్థానం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. కులాలు మతాలకు అతీతంగా వ్యవహరించే స్వభావం దాసరికే సొంతమన్నారు. పొన్నూరు పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని ఇవ్వటమే కాకుండా వివిధ గ్రామాలలో ప్రజల అవసరాల నిమిత్తం స్థలాలను, పలు దేవాలయాలకు ధ్వజస్తంభాలను అందిస్తూ దాసరి తన దాతృత్వం చాటుకున్నాడని కొనియాడారు. దాసరి నారాయణరావు రాబోవు రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని కాంక్షిస్తూ దాసరికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. తదనంతరం దాసరి నారాయణరావును వైకాపా నాయకులు పూలమాలలతో, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు కార్యాలయంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి దాసరి పూలమాలలు వేశారు. తర్వాత మొన్న మా ఊర్లో ఒక ఎస్సీలకి శ్మశానం లేకపోతే వాళ్ళకి అర్ధకరం కావాలంటే రోడ్డు అమ్మ వాళ్ళకి కూడా కొనిచ్చాను. నా వంతుని సాయం చేస్తున్న పార్టీలు పదనున్న లేకపోయినా ఇవాళ నా సేవలు గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి కిలారి వెంకటరస్ గారికి, మోపిదేవి రమణ గారికి, ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి, దొంగా కృష్ణమూర్తి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొత్తం నువ్వు చేయాల్సి వస్తే మరి నాగరిక సభ కింద కూడా నీకే ఉంటుందేమో నాకు అనుకోవడం లేదు. నాగరిక సభ కింద కూడా చాలా ఉంటాయి, అక్కడ కష్టపడి పడుతుంది, పేపర్లు పెడుతుంది. ఇవన్నీ మీ ఇదిలో అయితే పార్టీకి ఎక్కడైతే సేవ చేసావో పార్టీ ద్వారా ప్రభుత్వం వచ్చిన పదవిని రైతాంగానికి శ్రేయస్సు కోసం పాటుపడతామని ఆశిస్తూ మరి ఒకసారి నాయకులు పథకం నిలుపుకున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పాలిటెక్నిక్ కాలేజీ ప్రదానం చేసి ఇంకా దైవభక్తికి సంబంధించి టెంపుల్స్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న మన మిత్రుడు దాసరి నారాయణరావు గారు ఇరిగేషన్ డైరెక్టర్గా ఎంపిక కావడం, మన కిలారి వెంకటరోషయ్య గారు ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఏ పథకం అన్నా తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా వణికి ఇచ్చినటువంటి కరోనా వైరస్ టైంలో కూడా ఈ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో లాగా మాయమాటలు చెప్పి వెనకబడిన కులాల ఓట్లు దండుకొని మమ్మల్ని ఆదరణ పథకం లాంటి పథకాల్లో 5,000 రూపాయలకి, ఎందుకంటే నిగర్వి అందరినీ కలుపుకుపోయి అందరి యొక్క ఆలోచన విధానంతో ఎప్పుడూ కూడా పార్టీకి మొట్టమొదటి రోజు నుంచి కూడా నేనున్నాను అని చెప్పేసి మా అందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఈరోజు మరి ఈ డైరెక్టర్గా మేమందరం కూడా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ వస్తుందని చెప్పి ఆశించాం. మరి రాబోయే రోజుల్లో ఆ స్థానాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేదానికోసం పార్టీ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాడు మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఉన్నారో టెక్నికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు.
అంతేకాకుండా ఆయన మరి తప్పలగూడలో కావచ్చు ఇంకొక చోట కావచ్చు అనేక మరి ఎవరైతే పేదలు ఉన్నారో పేదల కోసం సహాయం చేసినటువంటి భూమిని విరాళంగా ఇచ్చి సహాయం చేసినటువంటి వ్యక్తిత్వం దాసనారాయణరావు. అంతేకాకుండా ఎక్కడైతే టెంపుల్లు ఉన్నాయో ఆ టెంపుల్ సంబంధించినటువంటి ధ్వజస్తంభాలు ఎక్కడైనా ఉండినా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ ధ్వజస్తంభాలు ఆయన భుజ స్కంధాల మీద పెట్టుకుని అక్కడ భుజ ధ్వజస్తంభాలు కావాల్సినటువంటి సహాయాన్ని ఆయన చేయటం మనం చూసాము ఇక్కడ పొన్నూరు ప్రాంతంలో. మరి అలాంటి వ్యక్తికి ఈ పదవి రావటం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.